శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 29/12/2022 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఎవరెంత గుణవంతులైనా మధురంగా ఉన్నా ధనవంతులైనా మీరు వారి వైపు ఆకర్షితం కారాదు శరీరాన్ని స్మృతి చేయరాదు ఎవరైతే తండ్రిని యథార్థంగా అర్థం చేసుకుంటారో జ్ఞానం లభించిందో అటువంటి పిల్లలు ఓహో బాబా మీరైతే మాకు ప్రాణదానం ఇచ్చారు మధురమైన బాబా మీరు మాకు సృష్టి ఆది మధ్యాంత్యాల జ్ఞానాన్ని ఇచ్చారు సర్వ దుఃఖాల నుండి దూరం చేశారు కనుక మీకు ఎన్నెన్ని ధన్యవాదాలు చెప్పాలి అని మధురంగా మాట్లాడతారు అంతిమ సమయంలో ఒక్క తండ్రి వైపు తప్ప మరెవ్వరిపై కూడా మోహం కలగకుండా ఉండాలంటే ఏ వస్తువును లోభానికి వశమై మీ వద్ద ఎక్స్ట్రాగా ఉంచుకోరాదు ఎక్స్ట్రాగా ఉంచుకుంటే దానికి ఆకర్షితులవుతారు తండ్రి స్మృతిని మరచిపోతారు భగవంతుడు ప్రతి 5,000 సంవత్సరాలకొకసారి వచ్చి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు పిల్లలను శ్రద్ధగా చదివిస్తారు భగవంతుడు జ్ఞానసాగరులు సర్వశక్తివంతులు వేద శాస్త్రాల సారాంశాన్ని తెలియజేస్తారు అనంతమైన తండ్రి నాకిప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారని పిల్లల బుద్ధిలో స్పష్టంగా ఉండాలి తండ్రి చెప్పిన శ్రీమతం అనుసారంగా నడిచినప్పుడు తప్పక సద్గతి పొందుతారు స్వర్గానికి అధికారులవుతారు భగవంతుడిచ్చే శ్రీమతం శ్రేష్టమతం అత్యంత ఉన్నతమైనది ఇంతకు మించిన ఉన్నతమైన మార్గము మతము మరెవ్వరూ చెప్పలేరు భగవంతుడు ఆత్మిక తండ్రి కనుక ఆత్మలకే జ్ఞానం చెబుతారు ఒక్క పరంపిత పరమాత్మనే స్మృతి చేయండి అందరినీ బుద్ధి ద్వారా మరచిపొమ్మని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు జ్ఞానయోగాల సహయోగంతో అనేక ఆత్మల కళ్యాణం చేయాలి బాబా చెప్తున్నారు మీరు శివశక్తి సైన్యము డబల్ అహింసకులు మీలో ఎటువంటి హింస కూడా ఉండరాదు దుఃఖాన్ని ఇవ్వరాదు అనగా ఇంద్రియాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏ హింస చేయరాదు ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వటం హింస అంటారు వికారాలకు వశం కావటాన్ని హింస అంటారు మీరిప్పుడు ఏ విధంగానూ దుఃఖం ఇవ్వకూడదు అహింసో పరమోధర్ములుగా ఉండాలి శ్రీకృష్ణుని రాజ్యంలో శ్రీకృష్ణుని చరిత్రలో హింస చూపించారు కానీ శ్రీకృష్ణుడు మొట్టమొదటి రాకుమారుడు వారికి హింసాత్మక చరిత్ర లేదు భగవంతుడు జ్ఞాన రత్నాల వ్యాపారి జ్ఞాన విద్యల మాంత్రికుడు ముక్తిదాత సద్గతిదాత దుఃఖహర్త సుఖకర్త అనే మహిమలు ఒక్క నిరాకార పరమాత్మవి మాత్రమే బాబా చెప్తున్నారు ఇంత జ్ఞానము తిరిగి మీ వద్ద మాయమైపోతుంది స్థూలమైన శాస్త్రాలు మానవులు తయారు చేసినవే కానీ భగవంతుడిచ్చే ఈ జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు ఏ మానవులు తయారు చేయలేరు ఆత్మలందరికీ తండ్రి జ్ఞానాన్నిచ్చి ప్రాణదానం చేస్తున్నారు దుఃఖం నుండి విడుదల చేస్తున్నారు మృత్యుముఖం నుండి బయటకు తెస్తున్నారు భగవంతుని ద్వారా ప్రాణదానం పొందిన మీరు అర్ధకల్పం వరకు ఏ జబ్బు పడరు బాబా చెప్తున్నారు మీరిప్పుడు జీవించి ఉంటూ తండ్రికి చెందినవారుగా కావాలి మాయా ప్రపంచం నుండి బుద్ధి ద్వారా మరణించాలి ఈశ్వరుని ఒడిలోనికి వచ్చి తిరిగి మాయా రావణాసురుడి ఒడిలోనికి వెళ్ళరాదు ఒకవైపు ధర్మాత్ములుగా అవుతూ తిరిగి
మరొకవైపు అధర్మం పనులు చేయరాదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమే లభిస్తుంది. బాబా చెప్తున్నారు, అందరికీ జ్ఞానయోగాలను నేర్పించి సహాయం చేయాలి. డబల్ అహింసకులుగా కావాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు. నిర్మోహులుగా కావాలి. ఏ వస్తువుపై కానీ ఆసక్తి ఉంచుకోరాదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండే అభ్యాసం చేయాలి. అనంతమైన తండ్రి నిరాకారుడు. ఆ తండ్రినే భగవంతుడు అంటారు. హద్దు తండ్రి భగవంతుడు కాలేరు. కృష్ణుడు కూడా జ్ఞాన సాగరుడు కానీ పతిత పావనుడుగా కానీ కాలేరు. భగవంతుని నుండి వారసత్వం పొందుకునే సమయం ఒక్క సంగమయుగమే. ఈ రాజయోగము ద్వారా నరుడి నుండి నారాయణునిగా అవుతారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీరిప్పుడు పూర్తి నిర్మోహులుగా కండి. ఏ వస్తువుపై కూడా మోహం ఉండరాదు. వస్తువులపై కానీ వ్యక్తులపై కానీ మోహం ఉందంటే అంతిమ సమయంలో వారే జ్ఞాపకం వస్తారు. కనుక నాకు ఏది లభిస్తే దానిలోనే తృప్తిగా ఉంటాను అని ప్రాక్టీస్ చెయ్యాలి. వరదానము బ్రాహ్మణ జీవితంలో స్మృతి మరియు సేవ ఆధారంగా శక్తిశాలులయ్యే మాయాజీత్ భవ. బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి సేవ. ఒకవేళ స్మృతి సేవల ఆధారం బలహీనంగా ఉంటే బ్రాహ్మణ జీవితం ఒకప్పుడు వేగంగా ఒక్కొక్కప్పుడు నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా సహయోగం లభిస్తే, ఎవరైనా తోడు లభిస్తే, ఏవైనా పరిస్థితులు లభిస్తే నడుస్తారు. లేకపోతే పురుషార్థంలో సోమరిగా అవుతారు, డీలా అయిపోతారు. అందువలన స్మృతి మరియు సేవ రెండింటిలో తీవ్ర వేగం ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ చేసినప్పుడే మాయా జీతులవుతారు. అప్పుడు ప్రతి కర్మలో విజయమే కనిపిస్తుంది. స్లోగన్: సర్వశక్తులతో సంపన్నంగా ఉండేవారే విఘ్న వినాశకులవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.